అందరికి నమస్కారం. మిత్రులారా, మన హిందూ దేవాలయాల పైన కావచ్చు, దేవుళ్ల పైన కావచ్చు, దేవుడి విగ్రహాల పైన కావచ్చు, వరుసగా జరుగుతున్నటువంటి దాడుల్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏ మూలనో ఒక చోట ఏదో ఒక గుడి పైన విగ్రహం పైన ఏదో విధంగా దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే దీని వెనకాల ఉన్న దుష్ట శక్తులు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మనందరం కూడా తీవ్రంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని గారు ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే ఏమవుతాంది, ఇంకో విగ్రహం కూలిపోతే ఏమవుతాంది, ఆ రథం కాలిపోతే ఏమవుతాంది అంటే మీరు ఎలక్షన్నప్పుడు ఒక విధంగా నటిస్తారు, మీ తంతు జరిగిపోయిన తర్వాత ఇంకో రకంగా మీ అసలు నిజస్వరూపాన్ని ఇప్పుడు బయటపెడుతున్నారా? మీరు కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, మీరు ఆ చెయ్యో లేకుంటే ఆ రథమో అంటున్నారు, మీ నోట్లో ఎలా వస్తున్నాయి అలాంటి మాటలు? మీరు ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరా ప్రజానాయకుడు? వెంటనే మిమ్మల్ని బర్తరఫ్ చేసి ప్రజలు ఏదైతే చెయ్యి విరగొడితే ఏమవుతుంది అంటున్నారో మీ చేతులు విరగొడతారు అదే ప్రజలు, ఏదైతే రథం కాలిపోతే ఏమవుతుంది అంటున్నారో మీ ప్రభుత్వాన్ని రగలబెడతారు, తగలబెడతారు ఈ ప్రజలు. మా హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చినా, మా హిందూ దేవుళ్ళ విగ్రహాల దగ్గరికి వచ్చినా ఇలాంటి చర్యలు మళ్లీ కొనసాగినా మీరందరూ కూడా దహనం కాక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నాని గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎక్కడ బతుకుతున్నాం మనం? తీవ్రంగా జనసేన పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా భావించే పార్టీలో ఉన్నాం మేమంతా. ఈ భారతదేశంలో పుట్టి ఒక హిందూ దేశమైనప్పటికీ కూడా అన్ని మతాలను సమన్వయంతో అందరికీ కూడా తగు గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి దేశంలో పుట్టినటువంటి మనం ఒక హిందువుగా నటిస్తూ నువ్వు ఒక హిందువు నీపై నిజంగా ఇప్పుడు కలుగుతుంది డౌట్, నువ్వు ఏ కులానికి ఏ మతానికి చెందినవాడు అని చెప్పి. ఈ విధంగా మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. మీరు వెంటనే బహిరంగంగా మీరు హిందువులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని కొడాలి నాని గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఈరోజు దీన్ని కనుక మనం తీవ్రంగా పనిగించకపోతే ఈ వీధి గుండాలు ఇంకా 10 రకాలుగా పిచ్చిరిగిపోయి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ ఉంటారు. ఒక జనసేన పార్టీ కార్యకర్తగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే కొడాలి నాని గారిని బర్తరఫ్ చేసి అతని దగ్గర హిందూ సమాజానికి మొత్తం కూడా క్షమాపణ చెప్పించాలని చెప్పి జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.